ఈ రోజు నవ యువకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కుర్రవాళ్ళు పుట్టికతో వృద్ధులు కాదు కొంతమంది యువకులు ముందు యుగ దూతలు నవజాతి శిశువులు అని చెప్పేసి అని చెప్పి మేము నవ నిర్మాణం చేస్తామని చెప్పేసినటువంటి ఈ పిల్లలందరూ కూడా ఈరోజు విశాఖని విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని చెప్పి ముందుకు వచ్చారు ఈరోజు బైక్ యాత్ర చేశారు మీరు చూశారు పన్నెండు రోజుల పాటు ఎండ విపరీతంగా ఉన్నా వర్షం వచ్చినా తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఏమున్నప్పుడు కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం మేము సైతం చెప్పేస్తా అని చెప్పి మీరంతా వచ్చారు మీరు చూశారు మన్యం జిల్లా వెళ్ళారు మీరు చూశారు శ్రీకాకుళం వెళ్ళారు మీరు చూశారు అల్లూరు జిల్లా వెళ్ళారు ఆ బండి మీద అన్ని కిలోమీటర్లు నడవడం అంటే తిప్పడం అంటే చాలా ఆషమాషి జగనన్న రోడ్లు మీరు చూశారు రోడ్లు ఎలా ఉన్నాయి దౌర్భాగ్యం రోడ్లు అయినప్పటికీ కూడా కష్టాన్ని మరిచి కూడా మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పేసి అని చెప్పిన ఈరోజు ఈ బైక్ యాత్ర ముగింపు సభ ఇంత బ్రహ్మాండంగా జరిపినందుకు ధన్యవాదాలు అట్లాగే ఈరోజు మేము అల్లూరి బిడ్డలం గుండెకాయ గుళ్ళనిచ్చిన మన్యం ఎప్పుల వీరుడు అల్లూరి సీతారామరాజుకి బిడ్డలం మేము మందసా గున్నమ్మ శ్రీకాకుళంలో మందసా గున్నమ్మ పోరాటం చేసిన వీరులు మేము దేశమంటే మట్టి కాదే దేశం అంటే చెప్పి గురజాడ బాటలో నడిచే విజయనగరం వారసులం మేము కాబట్టే ఈ పట్టుకొమ్మలు దేశానికి పట్టుకొమ్మ ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ ఈ రోజు కలిపారు ఇక్కడ కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్ జోలుకొస్తే వస్తే సంగతి తెలుస్తాం రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు స్టీల్ ప్లాంట్ మీద మీ మేనిఫెస్టోలో నీ యొక్క ఉద్దేశం ఏంటని చెప్పి జనసేన కానీ లేదనుకుంటే మనకి ఈ రోజు పట్టుకొమ్మగా ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే మాత్రం ఇక్కడ పుట్టగతులు ఉండవని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఈ రోజు మహిళలు వీరనారులుగా పోరాటం చేయడం కోసం ముందుకొచ్చారు ఆ రోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఒక డాక్టర్ లేకపోతే గైనకాలజిస్ట్ లేకపోతే ఒక గర్భవతి చనిపోతే పోరాడి అక్కడ గైనకాలజిస్ట్ వేసించుకునే ఘనత ఈ రోజు విశాఖపట్నం మహిళలకు ఉంది కాబట్టి ఆ పద్ధతిలో ఈ దేశానికి హలో ధన్యవాదాలు ప్రభావ్ గారు మైకిచ్చేయండి మిత్రులారా ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోకన్ వెరైనటువంటి జయోజనం గారిని మాట్లాడక విజ్ఞప్తి చేస్తున్నాం రండి త్వరగా